హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆదివారం ప్రకాశం జిల్లా సిఎస్పుర మండలం కోయిలంపాడులో చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోయిలంపాడు సచివాలయం వద్ద జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆ గ్రామ సర్పంచ్ షేక్ ఖాదర్ బి బుజ్జి పరిశీలించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై 2 రోజుల పాటు ముందుగానే గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్పై అవగాహన కార్యక్రమాలను మరియు ప్రజలకు అవగాహన కల్పించి విస్తృత ప్రచారాన్ని గావించారు. కోయిలంపాడు సచివాలయం వద్ద జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సర్పంచ్ బుజ్జి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు నిరంతరం కృషి చేస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగా ఆదివారం కోయిలంపాడులో ప్రతి ఒక్కరికి టీకాను వేయించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా టీకా వేయించుకోవాలని ఆయన సూచించారు. 0 నుంచి 5 సంవత్సరాల చిన్నపిల్లల తల్లులు మరియు 45 సంవత్సరం నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవడం ముఖ్యమన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా కొన్ని రోజులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. మరి కొన్ని రోజులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్కులు ధరించడం ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ హోమ్ ఐసోలేషన్లో ఉండడం, దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భౌతిక దూరం పాటించడం, అవసరమైతేనే ఇండ్లలో నుంచి బయటికి రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బుజ్జి, డాక్టర్ రాజేష్, అంగన్వాడీ సూపర్వైజర్ షకీలా బేగం, వైద్య సిబ్బంది వెంగయ్య, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.